Are you ready? సో ఫ్రెండ్స్ మీకు వాట్సాప్ కు సంబంధించి ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే చూడండి, మీరు మీ వాట్సాప్ నెంబర్ కాకుండా మీరు ఇంకొక నంబర్ తోటి కూడా మీ డబల్ వాట్సాప్ ని యూజ్ అనేది చేయొచ్చు అన్నమాట. సో చూడండి, మీకు సంబంధించినటువంటి మొబైల్ నంబర్ కాకుండా మీరు పర్సనల్ మొబైల్ నంబర్ కాకుండా మీరు అదర్ కంట్రీకి సంబంధించిన అడిషనల్ నంబర్ తోటి కూడా మీరు టెంపరీ వాట్సాప్ అనేది యూజ్ చేయవచ్చు అన్నమాట. సో అది ఎలా యూజ్ చేయాలి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు ఫ్రెండ్స్, జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో మీరు మిస్యూజ్ మాత్రం చేయొద్దు, సో ఇల్లీగల్ పర్పస్ కోసం మాత్రం యూజ్ చేయొద్దు. జస్ట్ సెకండరీ వాట్సాప్ ని ఏ నంబర్ తోటైనా మీరు ఎలా యూజ్ చేయాలి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా ఒక సెట్టింగ్ అనేది చేయవలసి ఉంటుంది. సో మీరు ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన మొబైల్లో రెడ్మీ మొబైల్లో కావచ్చు, అలాగే అదర్ మొబైల్లో కావచ్చు, డ్యూల్ యాప్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డ్యూల్ యాప్స్ ఆప్షన్ ఉంది చూడండి, సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ ని ఇంకొక డబల్ వాట్సాప్ గా కూడా మీరు యూజ్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, వాట్సాప్ ఉంది కదా, సో దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఇక్కడ మనకు పర్మిషన్ అడుగుతుంది, టర్న్ ఆన్ చేయండి. దాని తర్వాత ఇది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఇంకొక వాట్సాప్ అనేది మనకు క్రియేట్ అనేది అయిపోతుంది. సో మీకు సంబంధించిన పర్సనల్ నంబర్ కాకుండా సో అదర్ కంట్రీకి సంబంధించిన వేరే నంబర్ తోటి మీరు వాట్సాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సెట్టింగ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక వాట్సాప్ రావడం జరిగింది చూడండి. సో ఇది మనకు డ్యూల్ యాప్ అనమాట, సో డబల్ వాట్సాప్. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక వాట్సాప్ ఉంది, సో ఇది ఇంకొక వాట్సాప్ అనమాట. సో అది ఆన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇందులో సో మీ నంబర్ కాకుండా, మీ యొక్క పర్సనల్ నంబర్ కాకుండా సో వేరే నంబర్ ని మీరు యాడ్ చేసి వాట్సాప్ అనేది యూజ్ చేయవచ్చు అనమాట. సో అది పాసిబుల్ అవుతుంది, అందుకోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి మీకు డైరెక్ట్ గా చూపిస్తాను చూడండి. సో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ లైన్ యుఎస్ ఫోన్ నెంబర్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్అప్ అడుగుతుంది. సో మీరు ముందుగా సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడ మెయిల్ ఐడిని సెలెక్ట్ అయినా చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు సంబంధించిన పాస్వర్డ్ కూడా ఇచ్చేయండి. సో ఫ్రెండ్, పాస్వర్డ్ ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేయండి. సో నెంబర్ కోసం 1 2 3 4 5 6 7 8 సో ఈ విధంగా ఇచ్చేసాను. దాని తర్వాత సైన్అప్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత చూడండి, మనకు ఆటోమేటిక్ గా సైన్అప్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ సెటప్ ఆప్షన్ ఉంటుంది చూడండి. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అలో చేసేయండి టోటల్ గా. ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది, గ్రాండ్ గా అలో చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు యూజ్ మై లొకేషన్ అని అడుగుతుంది. సో ఇక్కడ డోంట్ యూజ్ లొకేషన్ పైన ట్యాప్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ ఏరియా, సో ఏరియా కోడ్ అడుగుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ 316 అని ఎంటర్ చేస్తాను. సో ఇది మనకు యుఎస్ కోడ్ కాబట్టి. సో దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి ఏ నంబర్ కావాలో ఆ నంబర్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో మీరు ఈ నంబర్ తోటి మీరు వాట్సాప్ అనేది యూజ్ చేయవచ్చు అనమాట. సో ఇంకొక వాట్సాప్ ని మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఏ నంబర్ కావాలో ఆ నెంబర్ పైన ఇక్కడ ఈ బాక్స్ లో టిక్ మార్క్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ జనరేట్ అనేది అయిపోతుంది. సో చూడండి, ఈ విధంగా ట్యాప్ చేయండి. ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడ ట్యాప్ చేయండి. సో ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నా చూడండి. ఇక్కడ షేర్ నంబర్ ఉంది కదా, సో ఈ నంబర్ ని మీరు కాపీ చేసుకోండి. ఇంకా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి నంబర్ ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ డ్యూల్ వాట్సాప్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది మనకు చూడండి, మనం ఎలాగైతే వాట్సాప్ ని క్రియేట్ చేస్తామో నార్మల్ గా, సో ఇందులో కూడా మీరు అలాగే క్రియేట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు మీ యొక్క పర్సనల్ నంబర్ కాకుండా సో ఇప్పుడు మనం కాపీ చేసుకున్నటువంటి మొబైల్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకు ఇండియా ఉంది కదా, సో ఇక్కడ మీరు యుఎస్ అని సెలెక్ట్ అనేది చేసుకోండి. సో మనం ఇంతకుముందు యుఎస్ అని కోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ యుఎస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకున్నటువంటి ఫోన్ నంబర్,
సో ఈ విధంగా ఫోన్ నంబర్ పేస్ట్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు మీ వాట్సాప్ ఎలాగైతే మీరు క్రియేట్ చేశారో ఆ విధంగా మీరు చాలా ఈజీగా వాట్సాప్ అనేది క్రియేట్ అని చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలాంటి ఓటీపీ వచ్చినా ఆ నంబర్ కి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్ జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో మీరు ఇల్లీగల్ పర్పస్ కోసం మాత్రం యూజ్ చేయదు. సో జస్ట్ సెకండరీ వాట్సాప్ ని ఎలా యూజ్ చేయాలి, మీ పర్మిట్ నంబర్ కాకుండా అదర్ కంట్రీ నంబర్ తో ఎలా క్రియేట్ చేసుకోవాలో దాని గురించి మాత్రమే చెప్పడం జరిగింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో అయితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.